ప్రైవేటు విద్యా సంస్థలని కంట్రోల్లో పెట్టాలి వాళ్ళ చేత పేదలకి ఉచితంగా చదువు చెప్పించాలి కనీసం పాతిక మంది కన్నా అన్నటువంటిది జగన్మోహన్ రెడ్డి ప్లాన్ కానీ దాన్ని అక్కడ ప్రైవేట్ విద్యా సంస్థలు వాళ్ళకు ఉన్నటువంటి లీగల్ ఆర్గ్యుమెంట్ కెపాసిటీలతో అడ్డుకుంటారు అడ్డుకున్నారు కూడా ఇంతకుముందు ఈ నేపథ్యంలో ఒక విచిత్రమైనటువంటి పరిణామం చోటు చేసుకుని హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు లేదా హైకోర్టులో వేసిన ఒక పిటిషన్ ప్రభుత్వానికి యూజ్ అయింది ప్రైవేటు విద్యా సంస్థల పేదలకు సీట్లకు సంబంధించి హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది వచ్చే విద్యా సంస్థం నుంచి ఇరవై ఐదు శాతం సీట్లు కేటాయిస్తామని ప్రభుత్వం చెప్పింది ప్రైవేటు విద్యా సంస్థలో పేదలకు సీట్లు ఇవ్వాలంటూ న్యాయవాది తాండవ్ యోగేష్ దాఖలు చేసిన పిటిషన్ మీద ధర్మాసనం విచారణ జరిపింది ఈ మేరకు ప్రభుత్వం వివరణ ఇచ్చింది కేంద్ర నిబంధనలకు అనుగుణంగా పేదలకు సీట్లు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది ఈ ఏడాది నుంచే దీన్ని అమలు చేయాలని పిటిషనర్ కాబట్టి ప్రస్తుతం విద్యా సంవత్సరం మధ్యలో ఉంది కాబట్టి వచ్చే ఏడాది నుంచి అమలు చేస్తాం ఇక్కడ ప్రభుత్వానికి కావాల్సింది అదే అదే ఆయన పిటిషన్ వేశారు కేంద్ర ప్రభుత్వ లెక్క ప్రకారం అయితే పాతిక శాతం ఫ్రీగా ఇవ్వాలి ఎవరు డిసైడ్ చేస్తారు అది రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ చేస్తుంది అప్పుడు ఆ సంస్థలో వీళ్ళ జోక్యం అవుతుంది ప్లస్ ఫీజులు వితౌట్ చెప్పాల్సి వస్తుంది అట్లా చెప్తే వాళ్ళకి లాభాలు రావంటారు ఇది అసలు అంశం ఇప్పుడు ఓ రకంగా కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు వీళ్ళకి ఈజీ అనమాట